నియోజకవర్గ అభివృద్ధికే తనపై విశ్వాసం ఉంచి కులాలు రాజకీయాలకు అతీతంగా గెలిపించిన చీరాల ప్రజల ప్రయోజనం కోసమే తాను పార్టీ మారుతున్నట్లు సీనియర్ నేత ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి పేర్కొన్నారు. సభ్యుడిగా మేమేదో తీసుకొని కూర్చున్నందువల్ల ప్రజలకు నష్టం జరగాలని నేను కోరుకోలేదు. నాకు చేతనైనంత వరకు నా ధర్మం ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలవడానికి నాకు పార్టీలకు అతీతంగా గెలిపిస్తూ జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత మంది మెజార్టీ 20,000 పైగా మరి మెజార్టీ ఇచ్చి గెలిపించాలంటే ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ కాయలు ఉన్నా కూడా స్థానిక పరిస్థితుల్ని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రజలు ఏర్పడుతున్నటువంటి బాధలు కూడా మా తీరుస్తామనే ఆలోచనతోటి ఆయనతోటి వాళ్ళు పనిచేయడం జరిగింది. వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత నాకు ఉంది. ముఖ్యంగా చీరాల అభివృద్ధి పథంలో ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి సహకారం మనం తీసుకొని అభివృద్ధి చేయాలనేది మేము మనాళ్ళందరూ కూడా కోరిక. ఈ సందర్భంగా ఏంటంటే 3 గంటలకి మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంటర్వ్యూ ఉంది, అది నేను బయలుదేరుతాను.